ఇది పంజాబ్లోని టౌన్ టౌన్లో ఓ ప్రేమ కథ సింగ్ అలియాస్ విక్కీ యంగ్ పోలీస్ ఆఫీసర్ రెండు వేల పదహారు బ్యాచ్ ఇన్స్పెక్టర్ ఇతను ఓ సూపర్ కాప్ మొదట అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసి తన టాలెంట్ తో ఏకంగా సిఐడి వింగ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ ఉన్నాడు అయితే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా ఉన్న సమయంలో ఇరవై ఐదేళ్ల విజయలక్ష్మి భర్త అనుమానాస్పదంగా చనిపోవడంతో పోలీస్ స్టేషన్కు వచ్చింది ఆమెకు అన్ని రకాలుగా సాయం చేశాడు ఈ విక్కీ కొత్తలో ఎస్ఐగా ఉన్న నిజాయితీగా పనిచేశాడు కానీ అందంగా ఉన్న విజయలక్ష్మి మీద మనసు పడ్డాడు ఏఎస్ఐ విక్కీ ఆమె కూడా ఎస్ఐని ఇష్టపడింది అప్పటికే ఆమెకు టీనేజ్ వయసున్న కొడుకున్నాడు దీంతో కొడుకు స్కూల్కు వెళ్లిన సమయంలో ఆమె ఇంటికి వెళ్లి వచ్చేవాడు ఇద్దరూ గాఢంగా ప్రేమలో మునిగిపోయారు వారిద్దరి సంబంధం చాలా ఏళ్లపాటు సాగింది ఒకవైపు డ్యూటీలో పులిలా ఉండే విక్కి ప్రేమ కోసం విజయలక్ష్మి కోసం వచ్చేవాడు మొదట్లో చిన్నవాడైన విజయలక్ష్మి కొడుకు తమ ఇంటికి ఎస్ఐ వచ్చి తల్లితో ఏకాంతంగా గడుపుతున్నాడని గ్రహించి అసంతృప్తి వ్యక్తం చేశాడు కాని అతను ఆర్థికంగా కూడా ఆదుకోవడంతో పాటు సాయం చేస్తున్నాడని చెప్పింది తల్లి మనకు ఆస్తులున్నాయి కదా మనకు డబ్బుల గురించి సమస్య లేదు కదా అని చెప్పాడు కొడుకు ఈ విషయంపై కొడుకు పింటూ తల్లిని నిలదీశాడు అయితే వయసులో ఉన్న విజయలక్ష్మి పోలీస్ అధికారి విక్కీ మీద మోజు పెంచుకుంది అతడినే భర్తలా భావించింది కానీ తనకంటే అతను మూడేళ్లు చిన్న అయినా సరే నువ్వే నాకు కావాలంటూ విక్కీ ఆమె వెనకాలే తిరిగాడు దాదాపు ఇద్దరూ కలిసి చాలా ఏళ్ళు జీవించారు మరోవైపు విక్కీకి వయసు పెరగడంతో పాటు పెళ్లి చేసుకోవాలని ఇంట్లో ఒత్తిడి పెంచారు అంతేకాదు విజయలక్ష్మితో బంధాన్ని తెంచుకోవాలని కూడా సూచించారు మరోవైపు విజయలక్ష్మి మీద మోజు తీరిందో లేదంటే మరో కారణమో కానీ పెళ్లికి సిద్ధమైపోయాడు విక్కీ మార్చి ఎనిమిదిన పెళ్లి చేసుకునేందుకు విక్కీ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు అయితే ఇరవై ఏళ్ల వయసున్న విజయలక్ష్మి కొడుకు అంతకుముందు నుంచే తన ఇంటికి రావద్దని విక్కీని బెదిరించడం మొదలుపెట్టాడు కానీ మీ అమ్మంటే నాకు చాలా ప్రేమ మరోలా చూడద్దని చెప్పేవాడు విక్కీ తన స్నేహితుల మధ్య తన తల్లితో విక్కీకి ఉన్న రిలేషన్పై పరువు పోతుందని రగిలిపోయాడు అలాగే తల్లిని కూడా పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళు ఉపయోగించుకుని విక్కీ వేరే పెళ్లికి సిద్ధమయ్యాడని కూడా విజయలక్ష్మి కొడుకు పింటూ ఆవేదన చెందాడు ఇదే టైంలో పంజాబ్లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ దగ్గర భద్రతా అధికారిగా ఉన్నాడు విక్కీ ఇక అదే సమయంలో తన మేనమామ విక్రమ్జిత్తో కలిసి విక్కీని చంపేందుకు పథకం రచించేశాడు కానీ తల్లి మాత్రం హత్యలాంటి పనులు చేయొద్దని కొడుకును వారించింది జీవితం నాశనమవుతుందని కొడుకును కోరింది తల్లి ముందు సరేనన్నా దాదాపుగా పదేళ్లు పైగా తల్లిని ఉపయోగించుకొని ఆమెతో శృంగార అవసరాలు తెరుచుకొని ఇప్పుడు పెళ్లి చేసుకుంటానని వేరే యువతితో మ్యారేజ్కు సిద్ధపడడంపై పింటూ లోలోన రగిలిపోయాడు దీంతో మామను సాయం చేయాలని కోరాడు విజయలక్ష్మి సోదరుడు విక్రమ్జిత్ కూడా విక్కీపై పగ పెంచుకున్నాడు మరో పెళ్లి చేసి సోదర జీవితాన్ని సెటిల్ చేద్దామనుకున్నాడు కానీ ప్రేమ పేరుతో ఎస్ఐ ఆమె జీవితంలోకి రావడంతో విజయలక్ష్మి పెళ్లి చేసుకోలేదు ఇప్పుడేమో విక్కీ తనదారి తన చూసుకుంటూ ఉన్నాడు మొత్తానికి ఈ విషయంపై మేనల్లుడితో కలిసి మోసం చేసిన విక్కీని చంపేందుకు ఇద్దరూ కలిసి పథకం రచించేశారు ఇక ఒంటరిగా ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ దగ్గర విక్కీ ఉన్నాడని తెలుసుకున్న పింటూ విక్రమ్జిత్తులు అక్కడికి వెళ్లారు అబోహర్లోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర డ్యూటీలో ఉన్న విక్కీని దూరం నుంచి పిలిచాడు పింటూ పిలిచింది తన లవర్ కొడుకేనని ఎలాంటి బెరుకు లేకుండా మిగతా పోలీసులను కూడా వదిలేసి వెళ్లాడు ఇక దగ్గరకు రాగానే తుపాకీ తీసిన పింటూ దగ్గర నుంచి మూడు రౌండ్లు ఛాతిలో కాల్చాడు ఒక్కసారిగా కొప్పకూలిపోయాడు విక్కీ ఆ వెంటనే విక్రమ్జిత్ బైక్ పై పారిపోయాడు అయితే అక్కడే సీసీటీవీ కెమెరాలు ఉండడంతో పోలీసులకు విచారణ చేయడం సులువైంది పైగా విక్కీ కాల్డేటాను పరిశీలించగా విజయలక్ష్మితో ఉన్న అక్రమబంధం బయటకొచ్చింది సరాసరి ఆమెకు ఫోన్ చేసిన నాకు ఎవరి గురించి తెలియదని సమాధానమిచ్చింది అయితే తాము విక్కీని చంపివచ్చామని పింటూ విజయలక్ష్మికి చెప్పడంతో ఆమె వణికిపోయింది వారిని ఒక రహస్య ప్రదేశంలో దాచి పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించింది అయినా పోలీసులు వారి లొకేషన్ను ఆధారంగా గుర్తించి పట్టుకున్నారు అంతేకాదు హంతకులకు ఆశ్రయం ఇచ్చిన విజయలక్ష్మిని కూడా పింటూ తో పాటు జైలుకు పంపారు అధికారులు మూడు రోజుల్లో పెళ్లిపేటలు ఎక్కాల్సిన విక్కీ హత్యకు గురి కావడంపై యావత్ పంజాబ్ పోలీస్ యంత్రాంగం షాక్కు గురైంది విజయలక్ష్మిని మోసం చేశాడనే పగతో ఆమె కొడుకు సోదరుడు కలిసి హత్య చేశారని పోలీసులు తెలియజేశారు తల్లిని మోసం చేశాడని కొడుకే ఎస్ఐపై పగ తీర్చుకున్నాడు మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి